హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, స్టూడెంట్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఈజీ మనీ వైపు పరిగెడుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్స్ ఎలాగా అంటే యాప్స్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవడం, లేదా ఇంకా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి, ప్రొడిక్షన్స్ అని చెప్పేసి ఇటువంటి వాటిల్లో ఎక్కువగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ముఖ్యంగా షేర్ మార్కెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, బేసిక్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, షేర్ మార్కెట్ గురించి చెప్పబోతున్నారు ఏంటి, దీంట్లో చాలామంది మనీ లాస్ అయ్యారు కదా, సో అటువంటి సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారని చెప్పి చెప్తున్నాను. కానీ ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, షేర్ మార్కెట్స్లో ఎవరు ఎర్నింగ్ చేసుకోవట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్కి మీకే గనక ఈత రాకపోతే దారిలో వెళ్ళేటప్పుడు చిన్న చెరువు లేదా సముద్రంలో దిగాలన్నా కూడా చాలా భయపడతారు. దాని గురించి అసలు మీకు తెలీదు, అరే సముద్రంలో ఎంత లోతుంటుందో, ఈ నదిలో మనం దిగితే చనిపోతామేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ ఈత వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా బిజినెస్ ఏదైనా కానీ దాని గురించి పూర్తిగా అవగాహన గనక ఉంటే మీ పంట పండినట్లే, మనీ ఎర్నింగ్ చేసుకున్నట్టే. సో షేర్ మార్కెట్లో ఎవరో చెప్పింది విని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే నేను ఈ షేర్స్లో అమౌంట్ పెట్టాను, నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఈ షేర్స్లో, ఒక 10 ఇయర్స్ బ్యాక్ 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడు 50 లాక్స్ వచ్చింది అని చెప్పంగానే మీరు వెళ్ళేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి లాస్ అవుతూ ఉంటారు. సో ఇటువంటివి జరగకుండా ఇవాళ నుంచి మీకు షేర్ మార్కెట్లో పూర్తిగా అవగాహన వచ్చే విధంగా వీడియోస్ రెడీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా మార్కెట్ అంటే ఏంటి, జనరల్గా వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ అనే నేమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి వెజిటబుల్ మార్కెట్ తీసుకుందాం. మనం మార్కెట్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత టొమాటోలు లేదా ఏదో ఒకటి పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసినప్పుడు అమౌంట్ని వాళ్ళకి ఇస్తాం, ఆ అమౌంట్కి తగ్గట్టుగా మనం ఐటెంని తీసుకుంటాం. సో కొనుగోలు అమ్మకాలు జరిగేటటువంటి ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. అర్థమవుతుందా? అది ఫిష్ మార్కెట్ అయితే ఫిషెస్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము, వెజిటబుల్ మార్కెట్ అయితే వెజిటబుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం, క్లాత్ మార్కెట్ అయితే క్లాత్ని పర్చేస్ చేస్తాము. సపోజ్ షర్ట్ ఉంది, షర్ట్ వాల్యూ ఒక 200 రూపీస్ అంటే 200 రూపీస్ వాళ్ళకి ఇస్తాము, ఆ 200 రూపీస్ వర్తబుల్ షర్ట్ మనకి ఇస్తాడు. సో అది క్లాత్ మార్కెట్. అంటే ఏదైనా కానీ రిలేటెడ్గా ఉన్నటువంటి మార్కెట్లో మనం కొనుగోలు అమ్మకాలు చేస్తే గనక దాన్ని మార్కెట్ అంటారు. అలాగే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని ఎక్స్చేంజ్ చేస్తే గనక దాన్ని ఫైనాన్షియల్ మార్కెట్ని, అంటే ఏమేమి ఉంటాయి ఫైనాన్షియల్ మార్కెట్లో చెప్పండి, షేర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. షేర్ మార్కెట్ అన్నా స్టాక్ మార్కెట్ అన్నా ఒకటే. అలాగే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్, డెరివేటివ్స్, వీటిల్ని ఎక్స్చేంజ్ చేస్తే గనక వాటిల్ని ఫైనాన్షియల్ మార్కెట్ అంటారు. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఏంటి అంటే, షేర్ మార్కెట్ అంటే మనం ఒకే కంపెనీకి సంబంధించినటువంటి షేర్లో అమౌంట్ని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే 1 లాక్ రూపీస్ మన దగ్గర ఉంది అంటే కనుక ఆ అమౌంట్ని ఒకే ఒక కంపెనీలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే దాన్ని మనము షేర్ మార్కెట్ అంటాం. అలా కాకుండా అదే 1 లాక్ రూపీస్ని డిఫరెంట్ కంపెనీస్లో, ఒక కంపెనీలో 10,000, మరో కంపెనీలో 20, మరో కంపెనీలో 20, ఇంకో కంపెనీలో 30, మరో కంపెనీలో 20, అట్లా 1 లాక్ రూపీస్ని కనుక మనము డిఫరెంట్గా కనుక పెడితే దాన్ని స్టాక్ మార్కెట్ని అంటాము. సో షేర్ మార్కెట్కి స్టాక్ మార్కెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అదనమాట. సో ఇవన్నీ కాకుండా మనం ఇవాళ ఓన్లీ షేర్ మార్కెట్ గురించి మాత్రమే పూర్తిగా తెలుసుకుందాం. షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక కంపెనీ ఉంది అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఆ కంపెనీలో బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి. ఆ కంపెనీ ఒక 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు ఓన్లీ నేనున్నటువంటి ప్లేస్ నెల్లూరులో మాత్రమే మెటీరియల్ని సప్లై చేస్తుంది అని అనుకుందాం. అలా కాకుండా ఇప్పుడు నేను వైజాగ్లో ఒక బ్రాంచు, హైదరాబాద్లో ఒక బ్రాంచు, ఇంకా పలు చోట్ల నేను ఎలాబొరేట్ చేయాలి అని అనుకుంటున్నాను, అంటే ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నాను. అలా ఎక్స్పాండ్ చేయాలంటే ఒక నెల్లూరుకే నాకు 50 లాక్స్ అవుతే ఒక 10 ప్లేసెస్ కంటే ఎంత, ఒక 5 క్రోర్స్ అబోవ్ వరకు అవుతుంది. సో ఇలా నాకు
పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి కావాల్సిన వచ్చినప్పుడు నేనేం చేయాలి, మామూలుగా అయితే లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకుంటే ఖచ్చితంగా 5 crores వడ్డీ అనేది పే చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ 5 crores తగ్గట్టుగా నాకు ఆస్తులో ఏదో ఒకటి ఎలిజిబిలిటీ అనేది ఉండాలి, లేదా సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే వడ్డీ కట్టాలి. సో వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు నేనేం చేయాలి, సో నా కంపెనీలో కొంత వాటాని కస్టమర్స్కి ఇవ్వాలి. సో దీన్నే షేర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక 30 lakhs అమౌంట్ ఉంది, ఇంకొక 70 lakhs లేదా 20 lakhs అని అనుకుందాం. 20 lakhs నాకు కావాలి. ఈ 20 lakhs కోసం నేను కస్టమర్స్ని అడుగుతానమాట. సో నా కంపెనీలో నేను కొంత వాటాను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఈ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్కి 20 lakhs నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అంటే, ఒక 100 rupees లెక్కన నేను షేర్ వాల్యూ పెట్టాను అంటే సుమారుగా 20,000 షేర్స్ వాటాల్ని నేను ఇవ్వాలి. అంటే ఆ 20,000 షేర్స్ని అవతల వాళ్ళు 100 rupees పెట్టి కనుక కొంటే నాకు అమౌంట్ 20 lakhs వస్తుంది, నా ఇన్వెస్ట్మెంట్ నాకు వస్తుంది. సో ఇలా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు అంతా కూడా టెంపరరీగా షేర్ హోల్డర్ అంటే కంపెనీలో వాటాదారులు అవుతారు. ఇది 100% షూర్ ఫ్రెండ్స్. మీరు వాటాని కనుక పర్చేస్ చేస్తే టెంపరరీగా మీరు షేర్ హోల్డర్ అవుతారు, కంపెనీలో వాటాదారులు అవుతారు. ఎందుకంటే మీరు షేర్స్ని పర్చేజ్ చేశారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఈ కంపెనీలో షేర్ పర్చేజ్ చేశారు 100 rupees. ఇలా పర్చేజ్ చేసినప్పుడు మొట్టమొదటగా కంపెనీ అనేది షేర్స్ ఇష్యూ చేయడానికి షేర్ కంపెనీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎలా, సెబీ అనేది ఉంటుందన్నమాట. సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీలో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇలా రిజిస్టర్ అయితేనే మీరు షేర్స్ని ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్గా, అన్అఫీషియల్గా కావాలి అంటే నార్మల్గా కూడా మీరు బాండ్స్ అవి ఇష్యూ చేసి చేసుకోవచ్చు. కానీ మీరు అఫీషియల్గా వాటాలని ఇష్యూ చేయాలి, షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా సెబీలో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో సెబీ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే, ముఖ్యంగా మనము ఎన్ఎస్సి బీఎస్సీ అనే రెండు ఉంటాయన్నమాట. ఎన్ఎస్సి అంటే ఏంటి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ రెండిట్లో మీరు ఎక్కడైనా కానీ రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు ఎన్ఎస్సి వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992 ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 1875 స్టార్ట్ అయింది. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్మోస్ట్ ఆల్ 5000 అబౌవ్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఎన్ఎస్సిలో వచ్చేసి సుమారుగా 1800 అబౌవ్ కంపెనీస్ అన్నీ కూడా లిస్టెడ్ అయి ఉన్నాయి. సో బాగానే ఉంది సార్. ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటి, అలాగే సెన్సెక్స్ అంటే ఏంటి, ఈ రెండు డౌట్స్ మీకు వస్తాయంటే నిఫ్టీ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది అని అంటూ ఉంటారు. అంటే మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ రిజిస్టర్ అయిన తర్వాత మన స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూస్ పెరగడము తగ్గడాన్ని మనము నిఫ్టీ అని సెన్సెక్స్ అని అంటూ ఉంటాం. ఇందాక మీకు చెప్పాను కదా, మన దగ్గర ఎవరైతే 100 rupees పర్చేస్ చేసుకున్నారో వాళ్ళవి ఇంక్రీజ్ అవ్వచ్చు, అలాగే తగ్గచ్చు. ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఎలా తగ్గుతాయి అనేది ఒకసారి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా బిస్కెట్ ఫ్యాక్టరీ రన్ చేస్తానని చెప్పేసి బయట అంతా కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోతుంది. సో ఈ బిస్కెట్ కంపెనీలో బిస్కెట్స్ చాలా బాగుంటాయి, సో రాబోయే కాలంలో చాలా పెద్ద కంపెనీగా మారిపోతుంది, వీళ్ళు వచ్చేసి హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు ఇట్లా పలు ప్రాంతాల్లో రకరకాలైనటువంటి బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు, టర్న్ ఓవర్ కూడా పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్లో స్టాక్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, ఒక 3-4 months ఒక 200 నుంచి 500 లేదా 1000 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మనం పెట్టినటువంటి షేర్ వాల్యూ అనేది పెరిగిపోతుంది అని చెప్పి బయట కనుక టాక్ వెళ్ళింది అంటే అది అడ్వర్టైజ్మెంట్ వల్ల కావచ్చు, లేదా రియల్గా కంపెనీలో ఐటమ్స్ అన్నీ బాగా ఉండి వాళ్ళు రియల్గానే బాగా గ్రోత్ అవుతూ ఉన్నారు, మార్కెట్లో వాళ్ళు బాగా నేమ్ అనేది తిరుగుతూ ఉంది అంటే కనుక అప్పుడు షేర్ వాల్యూ హైక్ అయిపోతుంది, దాన్ని కొనడానికి ఎక్కువ మంది ఎగబడతారనమాట. అలాగే మనకి కాని వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఫ్యాక్టరీలో బిస్కెట్స్ అన్నీ కూడా నాసి రకంగా ఉన్నాయి, మైదాతో తయారవుతున్నాయి, క్వాలిటీ లేదు, బాగలేవు, ఫ్యూచర్లో అంతా కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పేసి కనుక బయట నెగిటివ్ టాక్ కనుక పంపించారు అంటే అప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ అంతా కూడా లాస్ అయిపోతుంది. అది కావాలని చేయొచ్చు, లేదా అన్వాంటెడ్గా కానీ ఏదైనా జరగచ్చు,
రియల్గా కూడా వాళ్ళ క్వాలిటీ బాగా లేకపోతే ఆ విధంగా మైనస్ అవ్వడం వల్ల షేర్ వాల్యూ పడిపోతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, ఎప్పుడు హైక్ అవుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది. సో ఈ విధంగా పెరగడము తగ్గడము అనేది ఎలా తెలుస్తుంది అంటే దీనికి మొత్తం కూడా సెబీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళే ఏదైనా జరిగినా, లాసెస్ జరిగినా కానీ లేదా హైక్ అయినా కానీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మొత్తం కూడా కంపెనీలో జరిగేటటువంటి లావాదేవీలన్నీ కూడా సబ్మిట్ చేస్తూ ఉండాలి, రికార్డెడ్గా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే సెబీలో మనం లిస్టెడ్ అవ్వాలంటే అంత ఆషామాషి కాదు. సో ఇక ప్రతి ఒక్కరు అనేది, సార్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఇది ఎలా పాసిబిలిటీ ఉంది? బీఎస్సీలో వచ్చేసి 5000 కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఎస్సీలో వచ్చేసి 1800 కంపెనీస్ ఉన్నాయి, వీటిల్ని మనం ఎలా తెలుసుకోవాలి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది అనేది మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ బీఎస్సీలో అయితే ఒక 30 ఇంపార్టెంట్ కంపెనీస్ని లిస్ట్ చేస్తారు, అలాగే ఎన్ఎస్సీలో అయితే కనుక 50 ఇంపార్టెంట్ కంపెనీస్ని లిస్ట్అవుట్ చేస్తారు. అంటే మెయిన్గా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని లిస్ట్ చేస్తారన్నమాట. సో ఆ కంపెనీస్ ఏంటో మనం తెలుసుకుందాము. సో ఇవి వచ్చేసి మీకు బీఎస్సీ కంపెనీస్ 30 కంపెనీస్, అలాగే ఎన్ఎస్సీ 50 కంపెనీస్. ఇందులో 30 కంపెనీస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. సో 50 కంపెనీస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఒకసారి చూడండి, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్ అండ్ సెజ్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, అలాగే భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, కోలా ఇండియా. సో ఇట్లాగా ఆల్మోస్ట్ ఆల్ 50 కంపెనీస్ వరకు మీకు ఎన్ఎస్సీలో లిస్టెడ్ అయినాయి. అంటే వీటిని బేస్ చేసుకునే మనకి మార్కెట్ యొక్క ప్రైస్ హైకా లేదా లో అనేది తెలుస్తుంది. ఒకసారి చూడండి, రెడ్ కలర్లో ఉంటే కనుక మనకి మైనస్ అయినట్టు, గ్రీన్ కలర్లో వస్తే కనుక ప్రాఫిట్ వచ్చినట్టు, ఇక్కడ అదర్ కలర్లో ఉంది. సో ఇట్లాగా మీకు బేస్ చేసుకొని ఆ రోజు మీకు ప్రాఫిట్స్లో ఉందా లేదా లాస్లో ఉందా, ఇది మనము ఈ 50 కంపెనీస్ని బేస్ చేసుకొని టోటల్ నిఫ్టీని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో అర్థమైందా? సో ఏమేం కంపెనీస్? 50 కంపెనీస్, పెద్ద కంపెనీస్ అన్నమాట ఇవి, చాలా పెద్ద కంపెనీస్. సో ఒకసారి బీఎస్సీలో 30 కంపెనీస్ మనం చూద్దాం. ప్రజెంట్ బీఎస్సీలో ఉన్నటువంటి కంపెనీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి వచ్చేసి లిస్ట్ ఆఫ్ బీఎస్సీ సెన్సెక్స్, వచ్చేసి 30 కంపెనీస్ ఉన్నాయి. ఇలాగ వచ్చేసి ఎన్ఎస్సీ నిఫ్టీలో వచ్చేసి 50 కంపెనీస్. సో బీఎస్సీ సెన్సెక్స్లో చూడండి 30 కంపెనీస్లో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఇట్లాగా ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. చేంజ్ మీద మీరు క్లిక్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ డౌన్లో ఉండేటివి, ఇక్కడ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. రివర్స్లో తర్వాత నార్మల్గా వస్తుంది. అలాగే మార్కెట్ ప్రైస్ కూడా ఇక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే ఎలా ఉందనేది ఒకసారి చూడండి. సో equitymaster.com అనే వెబ్సైట్లోకి కనుక వెళ్తే మీకు ఆ లిస్టెడ్ కంపెనీస్ ఏంటి, బీఎస్సీ సెన్సెక్స్లో 30 కంపెనీస్, అలాగే ఎన్ఎస్సీ నిఫ్టీలో వచ్చేసి 50 కంపెనీస్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. అది ఏ రోజు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. వచ్చేసి ఇక్కడ కనుక అన్ని రెడ్ మార్క్లో కనుక ఉన్నాయి అంటే కనుక ఆ రోజు షేర్ మార్కెట్ వాల్యూ పూర్తిగా పడిపోయిందని చెప్పేసి అనుకోవాలి. అలాగే ఎన్ఎస్సీలో ఈ 50 కంపెనీస్ చూడండి, ఒకవేళ అన్ని గనక గ్రీన్ మార్క్లో గనక ఉంటే నిఫ్టీ అనేది లాభాల బాటలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో షేర్ వాల్యూ ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా కానీ నేను ఇందాక చెప్పిన విధంగా సెబీలో మీరు ఎన్రోల్ అవ్వాలి, కొత్త కంపెనీగా మీరు షేర్స్ని ఇష్యూ చేయాలి అంటే గనక లిస్టెడ్ అయితే, సో అలా కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి గనక షేర్స్ని ఇష్యూ చేస్తే వాటిని ఏమంటారంటే ఐపీఓ అని అంటారు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనమాట. అంటే కొత్తగా ఎంటర్ అయినటువంటి కంపెనీ వాటాల్ని ఇష్యూ చేస్తే గనక ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు. సో ఈ విధంగా మీకు బేసిక్స్ నాలెడ్జ్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్లో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, ఎన్ఎస్సీ బీఎస్సీ, అలాగే ఎప్పుడు ఇవి ఎన్ఎస్సీ బీఎస్సీ స్టార్ట్ అయింది, కొత్త కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అవి వాటాల్ని ఇష్యూ చేయాలి అంటే, స్టాక్స్ని ఇష్యూ చేయాలంటే మార్గం ఏంటి, అంటే సెబీలో ఎంటర్ అవ్వాలని చెప్పేసి
క్లియర్ కట్గా మీకు చెప్పాను. కొత్తగా ఇష్యూ చేసేటటువంటి కంపెనీస్ని ఐపీఓ అని అంటారు. సో ఈ విధంగా మీకు షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.